హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో లైవ్ ట్రేడింగ్ సెషన్ అయితే ఈరోజు ఇచ్చాను. సో 6:50 ఆ టైంలో అది లైవ్ ట్రేడింగ్ సెషన్ అయితే ఎండ్ అయింది. బట్ మొబైల్లో ఉండడం వల్ల సమ్ పిక్చర్స్ అనేవి క్లియర్గా లేవు. సో అందుకే మరి నేను వీడియో అనేది రిపీట్ చేస్తున్నా. సో నేను ల్యాప్టాప్లోకి అయితే లాగిన్ అయిపోయాను ఇక్కడ. సో ఫస్ట్ మనం ఆర్డర్స్లోకి వెళ్ళిపోదాం. సో ఆర్డర్స్లో మీరు చూడొచ్చు. సో మార్నింగ్ 9:27కి నేను ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా, బట్ మనీ లేకపోవడం వల్ల ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయలేకపోయా. బట్ 10:17కి మరి ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో 10:17కి 886 దగ్గర బై చేసి 898 దగ్గర సెల్ చేశాను. ఎప్పుడు? ఈవినింగ్ 5:51 అప్పుడు. మరి ఈవినింగ్ 5:52 అప్పుడు 899 దగ్గర సెల్ చేసిన, అంటే షార్ట్ కొట్టినా రివర్స్. సో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ బై చేసిన, ఇక్కడ మరి రివర్స్ షార్ట్ కొట్టినా. సో 855 దగ్గర కవర్ చేసిన. సో ఇది నా ట్రిగ్గర్ లాస్, ఇది అంటే స్టాప్ లాస్ ఇది. సో ఇక్కడికి ట్రేడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పొజిషన్లో చూసుకుంటే నాకు 560 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే, ఇది ఇంతవరకు అయింది. సో ఇప్పుడు నేను చార్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, నేను మార్నింగ్ 10:00 స్టార్ట్ చేశాను, అంటే ఈ క్యాండిల్. సో మీకు క్లియర్గా చూడొచ్చు. సో నేను ఇక్కడ పాయింట్ పెట్టి చూపిస్తున్నాను. సో 891 దాని ఒక హై, అండ్ ఓపెనింగ్ వచ్చేపాటికి 882. సో నేను బై చేసింది అప్రాక్సిమేట్ 886 దగ్గర. సో నేను ఎగ్జిట్ అయింది 5:00 క్యాండిల్ దగ్గర, అంటే ఇక్కడ. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ కనబడుతుంది కదా, సో బిగ్ రెడ్ క్యాండిల్ పక్కన ఇది. సో ఇక్కడ నేను ఎగ్జిట్ అయినా. సో ఇక్కడ ఎంతకి ఎగ్జిట్ అయినా? 898 దగ్గర ఎగ్జిట్ అయినా. అండ్ నెక్స్ట్ వెంటనే, సో 1 మినిట్లోనే నేను మళ్ళీ రివర్స్ షార్ట్ కొట్టినా. సో ఇక్కడ నుంచి రివర్స్ షార్ట్ కొడితే 855 దగ్గర నేను బయటకు అయితే వచ్చేసాను ట్రేడింగ్ నుంచి. సో ఈరోజు నాకు 500+ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి గైస్. సో మొబైల్లో క్లియర్గా మీకు చూపించలేకపోయాను, సారీ ఫర్ దట్. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 849 ఒక లెవెల్ ఉంది. సో ఈ క్యాండిల్ స్టిక్స్, సో ఎప్పుడైనా కానీ మీరు చార్ట్ అనాలిసిస్ చేయలేప్పుడు సో ఎక్కువ జూమ్అవుట్ చేసుకోండి. సో జూమ్అవుట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, సో కొన్నిసార్లు మీకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ అయితే కనబడతాయి. అండ్ సమ్టైమ్స్ మీరు క్యాండిల్ స్టిక్స్, ఐ మీన్ హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్, అండ్ దాని ద్వారా కూడా మీరు చార్ట్ అయితే అనాలిసిస్ చేయగలరు. సో అది లేకపోతే చెప్పాను కదా, సో బౌలింగర్ బ్యాండ్స్. సో ఎప్పుడు నేను అది వాడుతూనే ఉంటాను. సో దాని బేస్ చూసి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అది కూడా లేకపోతే ఇక్కడ మీకు మూవింగ్ యావరేజ్ ఆల్రెడీ మీరు యాడ్ చేసుకుని ఉంటారు. సో ఆ మూవింగ్ యావరేజ్ బేస్ చేసి కూడా మీరు చార్ట్ అనేది అనాలిసిస్ చేయొచ్చు ఎప్పుడన్నా సరే. సో మీరు చార్ట్ అనేది అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు జూమ్ అవుట్ సో జూమ్ అవుట్ చేసుకోండి. సో అప్పుడే మీకు క్లియర్ పిక్చర్ ఉంటుంది చార్ట్ గురించి. ఓకే, సో నేను చెప్తున్న లెవెల్ వచ్చేపాటికి 843 లెవెల్. 843 లెవెల్ అంటే ఈ లెవెల్ అప్రాక్సిమేట్, ఈ లెవెల్ మనకి. సో 843 ఇక్కడ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి, సో ఈ లెవెల్ బ్రేక్ అయితే సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేపాటికి మనకి 808. సో ఆల్రెడీ చెప్పాను ఈ లెవెల్ కూడా. సో అప్రాక్సిమేట్ 800 to 810. సో ఆ లెవెల్ వరకు కూడా మనకి టచ్ అయ్యి మరి రివర్స్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే కంటిన్యూస్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంప్లీట్గా ఇది న్యూస్ బేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ న్యూస్ బేస్ అనేది మీరు ఎక్కడ చూసుకోవాలంటే ఫారెక్స్ ఫ్యాక్టరీ. ఓకే, సో ఫారెక్స్ ఫ్యాక్టరీని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ లింక్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ లింక్ మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ ఎప్పుడైనా సరే ఈ వెబ్సైట్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో టుడే మనకి ఇన్ని న్యూస్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మీకు చూడొచ్చు యాక్చువల్ ఫోర్కాస్ట్, దాని ప్రీవియస్, సో దాని గ్రాఫ్. సో ఏంటివి ఇవన్నీ అంటే మీరు క్లియర్గా రీసెర్చ్ చేయండి కదా దీని గురించి. సో మీరు ఓన్గా రీసెర్చ్ చేస్తేనే సో ఫ్యూచర్లో నేను మీకు ఏం చెప్పినా అర్థమవుతుంది. సో నాకు ఇష్టం వచ్చింది ఇప్పుడు నేను మీకు చెప్పేసినా కూడా సో మీకు అంత క్లియర్గా మైండ్కి ఎక్కకపోవచ్చు. సో ఫస్ట్ మీరు చిన్న చిన్నగా రీసెర్చ్ చేయండి. సో అంటే సో జస్ట్ ఈ సెంటెన్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సో మీకు లాట్ ఆఫ్ లింక్స్ అనేవి వస్తాయి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కొద్దిగా అనలైజ్ చేసుకోగలరు. సో అంటే అది ఏమి, ఫస్ట్ అది ఏంటో మీరు తెలుసుకోవాలి. సో అది తెలుసుకున్న తర్వాతే మీకు ఈ న్యూస్ అనేది ఎందుకు రిలీజ్ అవుతుంది, సో అది ఏ దానిపైన బేస్ అయి ఉంటుందని. సో మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది కంప్లీట్గా డాలర్ పేరుమే బేస్ అయి ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేపాటికి మనకి క్రూడ్ ఆయిల్ అనేది క్రూడ్ ఇన్వెంటరీస్ పైన బేస్ అయి ఉంటుంది. సో ఇది 2 మెయిన్ రీజన్స్. సో తర్వాత ఈ న్యూస్ పైన కూడా సో మనకి ఎంప్లాయిడ్ చేంజ్ కావచ్చు, సో అన్ఎంప్లాయిడ్ రేట్ కావచ్చు, సో మనకి చైనాకు సంబంధించిన న్యూస్ రావచ్చు, తర్వాత న్యూజిలాండ్కి సంబంధించింది కావచ్చు. సో ఏదో ఏదన్నా సరే సో ఇది ఇక్కడ ఏమొచ్చినా కానీ సో మనకి క్లియర్గా మనకి ట్రేడింగ్లో అయితే రిజల్ట్ అనేది మనకు కనబడుతూనే ఉంటుంది. సో ఇది మనకి డాలర్కి సంబంధించిన చార్ట్ అండ్ ఇది యూఎస్డి, ఐ మీన్ యూరోకి సంబంధించిన చార్ట్ ఇది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ అనేది మీరు కంటిన్యూస్గా విజిట్ చేస్తూనే ఉండండి అండ్ బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు
ఈ లెవెల్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 860 లెవెల్ దగ్గర మీరు బై చేస్తే, ఒక్క నిమిషం గాయస్, ఒక్క నిమిషం. సో ఇది వంతా క్లీన్ కొట్టేస్తే సిస్టమ్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఈ లెవెల్ దగ్గర అంటే అప్రాక్సిమేట్ మీరు 860 to 865 లెవెల్లో మీరు బై చేసింటే, ఇన్ కేస్ బై చేయకపోయినా, సో ఈ లెవెల్లో మీరు బై చేసి రిస్క్ తీసుకోగలను అన్న మీకు కెపాసిటీ ఉంటే ఓకే మీరు రిస్క్ తీసుకొని బై చేసుకోవచ్చు. సో టార్గెట్ వచ్చేపాటికి 920 టచ్ కాలేదంటే 910. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేపాటికి 910 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేపాటికి మనకి 920. సో ఇన్ కేస్ మనకి రివర్స్ వచ్చిందంటే, సో ఫస్ట్ ఎస్ఎల్ వచ్చేపాటికి మనకి 843 అండ్ సెకండ్ వచ్చేపాటికి 830. ఆ లెవెల్ కూడా మీరు కేర్ఫుల్గా పెట్టుకోండి గైస్. సో ఎందుకంటే సమ్ టైమ్స్ అది ఫాల్స్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇన్ కేస్ రెండు లెవెల్స్ కనుక బ్రేక్అవుట్ అయ్యి మరీ ఎక్కడికి డైరెక్ట్ 800 లెవెల్కి వచ్చిందనుకోండి, సో అక్కడ మీరు ట్రేడింగ్ అనేది బంద్ చేసేయండి ఇంకా. సో ఈరోజు మీరు ట్రేడ్ చేయదండి ఇంకా, ఎందుకంటే ఒకటేసారి ఒకటే రోజులోనే మూడు లెవెల్స్ బ్రేక్ అయినాయంటే సో మీరు లాస్ కూడా చాలా బేర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ప్రిఫర్ చేసే లాసెస్ 2 stop losses పర్ డే, నేను 2 stop losses ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, సో ఇప్పటికీ నేను బై చేసి ఉంటే అప్రాక్సిమేట్ నాకు ఇరుస్ 1000 వెళ్ళిపోయేది ప్రాఫిట్. సో ఇప్పటికీ నాకు మించిపోయింది లేదు. సో నేను ఒక 100 or 200 నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా, నాకు ఇంకొక 100 to 200 ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఇది బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్అవుట్ అంటే 916. సో ఇప్పుడు 916 కనుక బ్రేక్అవుట్ అయిందంటే ఏకదమ్ ఇంకా పైకి వెళ్ళిపోతుంది. సో ఈ 916 కనుక బ్రేక్అవుట్ కాలేదంటే సో మరీ 916కి వెళ్తుంది, సో మరీ అక్కడ నుంచి కిందికి వస్తుంది. సో 916 లెవెల్ దగ్గర కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి గైస్. సో షార్ట్ కొట్టే వాళ్ళకి అదే పాయింట్. సో షార్ట్ కొట్టే వాళ్ళకి ఫస్ట్ రెసిస్టెన్స్. సో నేను ఇప్పుడు షార్ట్ కొట్టాలంటే నేను రెసిస్టెన్స్ వాల్యూనే ప్రిఫర్ చేస్తాను. సో ఆ రెసిస్టెన్స్ వాల్యూ నాకు కరెక్ట్ దొరికితే కనుక సో వితిన్ 10 to 15 మినిట్స్లో మీరు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. సో లాస్ కూడా అలానే ఉంటుంది గైస్. సో ప్రాఫిట్ ఒకటి చూసుకోదండి, సో లాస్ కూడా అలానే మీరు బేర్ చేయాల్సి వస్తుంది. సో స్టాక్ మార్కెట్లో ఒకటి మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఓన్గా మీరు నాలెడ్జ్ తెచ్చుకొని ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. లేదంటే కొంతమంది జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, సో వాళ్ళని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. కానీ బట్ బ్లైండ్గా వేరే వాళ్ళని నమ్మేసి సో ఈ లెవెల్స్ వెళ్తుంది, సో ఇక్కడ మీరు బై చేయండి, మాకు ప్రాఫిట్ వస్తే నాకు 30% కమిషన్ వేయండి, అలాంటి వాళ్ళని మాత్రం 80% నమ్మదండి గైస్. సో వాడు కమిషన్ అడిగాను అనుకోండి, సో ఫస్ట్ నాకు ప్రాఫిట్ తెప్పి తర్వాత నేను కమిషన్ ఇస్తాను అని చెప్పి మీరు డైరెక్ట్గా చెప్పేయండి. సో ఇది మిమ్మల్ని మీరు కాపాడుకునే రీజన్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది లైవ్లో. సో ఇప్పుడు లైవ్లో జరుగుతుంది ఇది. సో నేను ఇక్కడ స్కామ్ ఏమేమి చేసే నాకేం ఉండదు అక్కడ. సో ఇన్ కేస్ ఇది 916 కనుక బ్రేక్ అయ్యి 920 టచ్ అయితే మూవింగ్ యావరేజ్కి, సో మరీ ఒక్క 2 to minimum 2 points నుంచి మ్యాక్సిమం 10 points మరీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది నేను ఎలా చెప్తున్నాను అంటే, సో ఐ మీన్ నేను అనలైజ్ చేయడం వల్ల సో నాకు అలా అలవాటు అయిపోయింది. సో నేను మీకు చెప్పినా కానీ అది సరిగ్గా అర్థం అవ్వదు ఇప్పుడు. సో అప్కమింగ్ వీడియోస్లో నేను ఒక పెన్ను పేపర్ తీసుకొని మీకు క్లియర్గా సో ఈ క్యాండిల్ స్టిక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే ఈరోజు 500+ అయితే ప్రాఫిట్ ఉంది. సో నాతో పాటు ఎవరైనా ట్రేడ్ చేసింటే ఆ లెవెల్స్లో సో మినిమం ప్రాఫిట్ డైలీ మీరు 300 to 500 ఎక్స్పెక్ట్ చేయండి. సో 500 వచ్చింది అని చాలు అనుకొని బయటకు వచ్చేయండి. సేఫ్ ట్రేడర్ అయితే రిస్క్ అనేవాడైతే రిస్క్ లేదంటే అత్యాశ, సో రెండు అనుకోవచ్చు, రిస్క్ లేదంటే అత్యాశ. సో అత్యాశ పోయి ఉండే 500 నువ్వు మరీ ట్రేడింగ్లోకి పెట్టావు అనుకో, సో నీకు అదృష్టం అంటే 500కి డబల్ 1000 వస్తుంది. లేదంటే దురదృష్టం ఉందనుకో, 500కి 500 లాస్ వస్తుంది. సో 500 పోయి మరి నీకు 500 లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అత్యాశకు మాత్రం ఎప్పుడు వెళ్ళొద్దండి. సో మినిమం పర్ డే ఇంత నాకు ప్రాఫిట్ వస్తే చాలు అని ఒక ఐడియాతో ఉండండి. సో అలా ఉండడం వల్ల సో మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ట్రేడింగ్లో. లేదు ఒకటే రోజులోనే నాకు 1 lakh 2 lakhs ప్రాఫిట్ కావాలంటే అది ఎట్టి పరిస్థితుల్లో రాదు. సో ఒకటే రోజులోనే నాకు 10,000 20,000 రావాలంటే అది ఎట్టి పరిస్థితుల్లో రాదు. వచ్చే ఛాన్సెస్ ఎప్పుడుంటాయంటే క్రూడ్ ఇన్వెంటరీస్. సో క్రూడ్ ఇన్వెంటరీస్ అది పర్టికులర్గా ప్రిడిక్ట్ చేసి 70-30% ఛాన్సెస్ ఉంటాయి ఆ రోజు. సో 70% మీరు ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, 30% లాస్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సమ్ టైమ్స్ రివర్స్ రేషియో ఉంటుంది అది. సో ఆ రోజు మీరు నేను 10,000 20,000 అది మీరు మెగా లాట్ చేస్తే ఆ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మినీ లాట్ చేస్తే మీరు 500 to 1000 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ రోజు. సో సింగిల్ క్వాంటిటీనే. సో అది మనకి మూవింగ్ కూడా కరెక్ట్ ఉండాలి
సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే అసలు క్యాండిల్ స్టిక్స్ అనేది కదలుకోకున్నట్లు ఉదే ఊరిని ఇలా వెళ్తుంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సో ఈవినింగ్ 5 o'clock వరకు మూమెంట్ ఉండదు. ఓకే, సో ఎప్పుడన్నా సరే ఈవినింగ్ 5 తర్వాత మనకి మూమెంట్ అనేది క్లియర్గా కనబడుతుంది, ఈవినింగ్ 5 to 9 p.m. సో ఈ టైం మనకి చాలా పీక్స్లో ఉంటుంది మూమెంట్ అనేది. సో ఈ మూమెంట్లో మీరు ఎంటర్ అయ్యి మనీ ప్రాఫిట్ అయినా తెచ్చుకోవచ్చు, లేదంటే లాస్ అయినా తెచ్చుకోవచ్చు, అది మీ డిపెండ్స్, మీ స్ట్రాటజీ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఒకసారి మీకు ప్రాఫిట్ వచ్చిందనుకోండి, సో దయచేసి చెప్తున్నా అక్కడ నుంచి మీరు బయటకు వచ్చేయండి. సో కక్కుర్తి పడి మరీ ట్రేడింగ్ చేసి డబ్బుల్ని లాస్ చేసుకోవద్దండి. అండ్ వన్ మోర్ నాకు వేరే వాడు చెప్పాడు, సో ఈ లెవెల్ వరకు వెళ్తుందని చెప్పి ఎవరి కోసం వెయిట్ చేయొద్దండి. మినిమం ప్రాఫిట్ టు ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసుకోండి. సో సేఫ్గా ట్రేడింగ్ చేసుకోండి, మనీ అనేది సేవ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు 907 వరకు వెళ్ళింది, సో మరి ఇక్కడ చూసుకుంటే 893 దగ్గరికి వచ్చింది. సో ఎందుకు వస్తుంది ఇక్కడ, సో ఎందుకు వస్తుంది క్వశ్చన్ మార్క్ మీకు ఖచ్చితంగా పడాలి ఇక్కడ, ఎందుకు వస్తుంది. సో మీరు ఎవ్రీ క్యాండిల్ స్టిక్ తీసుకుంటే ఇక్కడ 914 వెళ్ళింది, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 913కి వెళ్ళింది, అండ్ ఈ లెవెల్స్ చూసుకుంటే 906, 913. ఓకే, సో ఈ 913 అనేది ఖచ్చితంగా అది బ్రేక్ అవ్వాలి. సో ఖచ్చితంగా అది బ్రేక్ అయ్యి సో నెక్స్ట్ క్యాండిల్ స్టెబిలైజ్ అయితే సో ఆటోమేటిక్గా అది 4000 దాటి మరీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్ అవ్వకోకున్నట్లా ఫాల్స్ బ్రేక్అవుట్ అయితే సో క్యాండిల్ స్టిక్ అనేది రివర్స్ పడుతుంది. సో రివర్స్ పడినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోవాలి. ఓకే, సో మీకు ఈరోజు నుంచి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎవ్రీడే మండే టు ఫ్రైడే ఎవ్రీడే అట్ 6 p.m. 6 అన్నా లేదంటే 7 p.m. to 9 p.m. మధ్యలో ఖచ్చితంగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఛానల్లో. సో ఇది మాత్రం డ్యామ్ షూర్గా చెప్తున్నా. ఇన్ కేస్ మనీ లేకపోయినా సో టెక్ న్యూస్ సంబంధించిన కానీ లేదంటే స్టాక్ మార్కెట్ సంబంధించిన టెక్ న్యూస్ కానీ సో ఇలాంటివి నేను స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నా. సో ఏదో ఒకటైతే ఇంక నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను గైస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఈరోజుకి మనం 599 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. సో ఇంక ఓన్లీ వన్ సబ్స్క్రైబర్ మిగిలాడు. సో వాడొక్కడు ఎవరో, ఆ లక్కీ పర్సన్ ఎవరో మనకు తెలీదు. సో ఆ లక్కీ పర్సన్ వారెవరో మనకి సబ్స్క్రైబ్ చేసి సో 600 రీచ్ అవుతాం అనమాట. సో ఇంక ఓన్లీ 400. సో 400 రీచ్ అయితే మన ఛానల్ కూడా సో ఒక మార్క్ లాగా 1000 సబ్స్క్రైబర్స్ అయ్యి సో పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో కీప్ సపోర్టింగ్ మీ గైస్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు జస్ట్ మెయిల్ చేయండి గైస్, toots@gmail.com. సో మీ రిక్వైర్మెంట్ ఏందో నాకు చెప్పండి. సో పర్సనల్గా మీకు కావాలని నేను కాల్ చేసి మీతో మాట్లాడతాను. సో ఇది అష్యూరెన్స్ అయితే నేను ఇస్తున్నా. సో నాకైతే మీ మనీ అవసరం లేదు. ఓకే, ప్రజెంట్ అయితే నాకు మీ మనీ అవసరం లేదు. అండ్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలని నేను మీకు ప్రొవైడ్ చేయడానికి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ట్రై చేస్తాను గైస్. థ్యాంక్ యూ.